గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నేతృత్వంలో సంఘీభావంగా రెండో పట్టణం కోర్టు సెంటర్ నుండి చెన్నరు వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర జరిగినప్పుడు నుండి చెన్నూరు వరకు అడుగడుగున ఎక్కడికక్కడ ప్రజలు పాసం సునీల్ కుమార్ కు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రలో తెలుగు మహిళా నాయకురాలు, కార్యకర్తలు, టీఎన్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు, తెలుగు యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం చెన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ బాబు పాదయాత్ర చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయనకు మద్దతుగా నేడు ఈ పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వరరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెలపల్లి భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చించురామయ్య, తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు రావూరు సురేంద్ర, పల్లి కోటేశ్వరరావు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్, తెలుగు యువత నాయకులు కళ్యాణ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.